మాలిని, ఈ టైంలో వచ్చావేంటి? ఏంటిదంతా? అడుగుతున్నారు మాట్లాడమేంటి మాలిని? నువ్వు బెంగళూరు వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా కార్తీక్, ఎవరు చెప్పినా వినవని నాకు అర్థమైంది. అందుకే ఆఖరిసారి నీతో కలిసి డిన్నర్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు రావు కదా, నీకు జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం కదా, నీతో కలిసి ఉప్మా అయినా తిందామని చేసుకొనొచ్చాను. నేను తెస్తాను. తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జత పడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా మాలిని. సారీ కార్తీక్. నా బ్యాడ్ లక్, నీతో కలిసి ఉప్మా తిందామనుకున్నాను, కుదరడం లేదు. పర్లేదులే మాలిని, దీన్ని షేర్ చేసుకుందాం. తిను, కూర్చో. కార్తీక్, నాకొకటి చెప్పు. నువ్వు బిజినెస్లో ఇబ్బంది వల్ల వెళ్ళిపోతున్నావా, లేకపోతే ఇక్కడ సిచ్యువేషన్స్ తట్టుకోలేక పారిపోతున్నావా? నేనేం పారిపోవట్లేదు మాలిని, ఆ అవసరం కూడా నాకు లేదు. శ్రీ కోసం ఏ పనిచేస్తున్నాను, తనున్న సిచ్యువేషన్లో నేను తనకి ఎదురుపడడం మంచిది కాదు. తనలో లేనిపోని కోపం కలుగుతుంది, అదెవరికీ మంచిది కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఈ డెసిజన్ కరెక్ట్ కాదు కార్తీక్. పరిస్థితులు ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండవు, వాటికి ఎదురు తిరిగి నిలబడాలే కానీ దూరంగా పారిపోకూడదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది, నింద పార్వతి ఆంటీ మీద నీ మీద పడింది. ఆ నింద నిజం కాదని ప్రూవ్ చెయ్యాలి కానీ పారిపోకూడదు. బాధలు ఉన్నవాడికి అది ఎంత బరువు తెలుస్తుంది, ఒడ్డును నిలబడ్డ వాళ్ళకేం తెలీదు మాలిని. నీతో ప్రాబ్లం ఇదే కార్తీక్, సమస్యకి పరిష్కారం నువ్వు ఆలోచించవు.
ఎవరైనా సలహా ఇస్తే తీసుకోవు. తప్పు మీరు చెయ్యలేదంటే ఇంకెవరు చేసినట్టే కదా, వాళ్ళని మనం ఆపి తీరాలి కదా. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి కార్తిక్. ఎవరు చేశారన్న విషయం, బయటపడ్డానికి టైం పడుతుందన్న విషయం నాకు తెలుసు, కానీ అంతవరకు ఓపిక పట్టాలి. అంతేకాని అలా వెళ్ళిపోకూడదు. నాకు నువ్వు ఇక్కడే ఉండాలన్న ఆశ ఉంది, నిన్ను ఆపాలన్న ఆరాటం ఉంది, నువ్విక్కడే ఉంటే బాగుంటుందన్న కోరిక ఉంది, కానీ నా పరిధేంటో నాకు తెలుసు. అందుకే ఇంతలా చెప్తున్నాను. సరే, నేనింక వెళ్తాను. ఎలా వచ్చు? కార్ బాబాయ్ తీసుకెళ్లాడు, బండి రిపేర్ అయింది, ఆటోలో వచ్చాను. సరే, నేను డ్రాప్ చేస్తాను పద. మళ్ళీ దిండు తెచ్చుకోలేదా? నేను సరే పద. రెడిచి నన్ను ఎవరో చంపడానికి వచ్చారు. మిమ్మల్ని చంపడానికి వచ్చారా? ఎవరు? ఎవరు డాడ్? తెలీదురా, ఎవరో కత్తి తీసుకుని నన్ను పడవబోయారు. మొన్న ఒక దొంగ వచ్చాడు కదా, అతనే మళ్ళీ వచ్చాడేమో డాడ్. కాదు రిషి, మొన్నొచ్చింది మగవాడు, ఇప్పుడొచ్చింది ఆడ మనిషిలా అనిపించింది. ఆడ మనిషి? అవునరా, నేనొక ఆడ మనిషి నీడని ఆ గోడ మీద చూశాను. తన్నను పడవబోతుంటే పెద్దగా అరిచాను, కానీ తిరిగి చూస్తే ఎవరు కనిపించలేదు. ఓహో, మిమ్మల్ని ఒక ఆడ మనిషి పడవడానికి వచ్చిందా? ఆవిడెలా ఉంది మామయ్య? నాలా ఉందా? పార్వతి అత్త ఎలా ఉందా? వీణా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన్ని పొడవడానికి వచ్చిన ఆడది మనలా ఉండడం ఏంటి? నీకు తెలియదు అత్తయ్య, ఈ ఇంట్లో ఏం జరిగినా నింద మన మీదే పడుతుంది. అందుకే ఈసారి ఎవరా అని అడుగుతున్నాను. చూడు, నేను మీలా ఉందని చెప్పానా? ఆ వచ్చింది ఎవరో నాకేం క్లారిటీ లేదు, ఇంకా మీరని ఎలా చెప్తాను? థ్యాంక్స్ మామయ్య, మీరు క్లారిటీగా చెప్పారు కాబట్టి సరిపోయింది. లేకపోతే
మీ చెల్లెలు భాగ్యం గారు ఇదంతా మేమే చేశాం అనేది. సరే, జరిగింది చాలు, వెళ్ళి పడుకోండి. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? అక్కర్లా, వెళ్ళు. ది గ్రేట్ లోక్నాథ్ ఇంత చిన్నవాటిగా భయపడ్డాడని తెలిస్తే లోకం ఏముంటుంది? అయితే ఇదంతా మీ పనేనా? తెచ్చుకోకు మావయ్య, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నీ ప్రాణం పోతుందని ఎంత భయపడ్డావే! నీ వల్ల ఎంతమంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు, వాళ్ళెంత బాధపడి ఉంటారు. ఇదంతా నీ పని అని నాకు అర్థమైంది. కానీ ఈ ఆటలు ఎంతో కాలం సాగవని గుర్తుపెట్టుకో. చూద్దాం ఎవరు ఈ ఆటలో గెలుస్తారో చూద్దాం. ఏంటి, ఈసారి మీ ఫ్రెండ్ని తీసుకురాలేదా? ఫ్రెండా? అదే, నీ పిల్లో. పో బాబు. సరే, లోపలికొచ్చి కాఫీ తాగి వెళ్ళు. పో బాబు అన్ను అంటే వెళ్ళిపోతావా? లేకపోతే ఇంత రాత్రి వేళ ఎవరైనా కాఫీ తాగుతారా? నో నో, నేను తాగను. ఓయ్, అన్నింటికి బెట్టు చేస్తావేంటి? లోపలికిరా. హే దొంగ, వదులు. లోపలికి రమ్మనగానే అడ్వాన్స్ అయిపోయి చున్నీ పట్టేసుకుంటే ఎలా? ఓహో, నీ కోసం ప్రేమగా ఉప్మా తెచ్చేసరికి నా మీద అభిమానం పెరిగిపోయిందా? నీ ఉప్మా ప్రేమ నాకు వద్దులే. ఏంటి వదలవా? ఇంటి ముందు ఇలాంటి పనులు చేస్తావా? ఎవరైనా చూస్తే వదులుతావా లేదా? కార్తీక్ ప్లీజ్, చెంగు వదులు. బాబాయ్ చూస్తే బాగోదు. అబ్బా, అయినా నీకింత డేర్ ఎప్పుడొచ్చింది?
వెనక్కి తిరిగి చూడకుండానే నేనే మోనో యాక్షన్ చేశాను. ఐఎమ్ రియల్లీ ఫూల్. అంతా నీ వల్లే. అయినా కార్తిక్ బదులు నువ్వు నాతో సరసలాడతావేంటి? ఉండు, నీ సంగ చెప్తాను. నిన్ను తెంపి నా తలలో పెట్టుకుంటాను. నిన్ను తెంపనులే, చెట్టుకే ఉండు. కార్తిక్ నన్ను పట్టించుకోకపోయినా కాసేపు అతనే నా కొంగు పట్టుకుని ఆపాడన్న ఫీలింగ్ ఇచ్చావు, అందుకు నీకు థ్యాంక్స్. చూపుల ప్రేమలు పడిపోయా, కన్నులు కన్నులు కలిసిన దారిలో నీడలో స్థిర పడిపోయా. ఏ నిమిషం నిన్ను చూశానో ఒక చూపుల ప్రేమల పడిపోయా, రంగుల కలలను రెక్కలు కడిగిన సీతా కోకయ్యా. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే. ప్రతిరూపంగా కదిలింది ప్రేమే, ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే. బంగారు తల్లి ఎక్కడా? నేను నిన్ను ఎలాగైనా పట్టుకుంటాను. సరే, నేను నిన్ను పట్టుకోలేకపోతున్నాను. నువ్వే నా దగ్గరకు వచ్చేనన్నా, నేను ఓడిపోయానులే. హే మమ్మీ, నువ్వు నన్ను పట్టుకోలేవు. నువ్వే గెలిచావు తల్లి, నేనే ఓడిపోయాను. నీకు చెమటలు పట్టాయి, ఉండు నేను తుడుస్తాను. నీకు చెమటలు పట్టాయి కదా, నేను తుడుస్తాను. పాపా, నువ్వు ఇలాగే ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మమ్మీ. కూర్చో. బుజ్జి, నీకోసం నేను పాయసం చేశాను. దీంట్లో అమ్మ ప్రేమ అనే కిస్మిస్లు, నాన్న ప్రేమ అనే జీడిపప్పులు వేశాను. తిని చూడు, ఎంత బాగుంటుందో. వద్దు మమ్మీ, నాకు నిద్ర వస్తుంది, లేచాక తింటాను. ప్లీజ్. నాకొద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నాకు నిద్ర వస్తుంది. సరే, పడుకుందు గానీరా, కానీ లేచినాక తినాలి. అలాగే మమ్మీ. నా బంగారు కొండ రా.
మాట్లాడుతున్నావు కదా. ఎవరితో ఏంటండి? మన పాపతోనే. గుడ్ మార్నింగ్ లోకనాథ్ గారు. మా నాన్న చావు వెనకాల నాకు చాలా అనుమానాలు ఉన్నాయి మావయ్య. అవన్నీ ఎస్ఐ గారితో మాట్లాడాలని రమ్మన్నాను. అవును సార్, వీణా గారి తండ్రి రఘురామ్ గారి డెత్ కేసు రీఓపెన్ చేస్తున్నాం. అనుమానం ఉంటే ఎప్పుడైనా రీఓపెన్ చేయొచ్చంట మామయ్య. మొన్నకి కేసు 20 ఏళ్ల తర్వాత రీఓపెన్ చేశారంట.